ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో? నాకు చాలా ఇష్టం అండి ఇట్లాగ చెట్లు ఉంటే, హైట్గా అంటే చెట్లు హైట్గా ఉండి నీడగా ఉంటే చాలా ఇష్టం. అసలు ఎంత బాగుందో. షూటింగ్కి వచ్చాను, వైజాగ్ షూటింగ్, వైజాగ్ దగ్గర తుని అనమాట, లంబసింగి అని వినే ఉంటారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్స్లో, వాటిల్లో బాగా అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా వైరల్ అయింది కదా. సో ఇదే ఈ లంబసింగిలోనే ఉన్నాం ప్రజెంట్. అంటే ఇక్కడ నుంచి ఒక ఫ్యూ కిలోమీటర్స్, కొన్ని కిలోమీటర్స్లోనే లంబసింగి. అయితే మేము ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి లంబసింగి వ్యూ పాయింట్ అనేది ఇప్పుడు ఉండదంట, నవంబర్ డిసెంబర్ అక్టోబర్ జనవరి ఆ టైంలో ఉంటుందన్నారు. బట్ నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందనమాట, అందుకని వీడియో తీసుకుంటున్నాను. అండ్ మూవీ షూట్కి వచ్చాము. ఈ మూవీ గురించి అప్డేట్స్ అనేది నేను ఫ్యూచర్లో ఇస్తాను, ఓకేనా? ఏ మూవీ ఏంటి అనేది మేము ఫ్యూచర్లో ఇస్తాను అప్డేట్స్. నాకైతే బాగా ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. వావ్, సో బ్యూటిఫుల్! ఎంత హైట్గా ఉన్నాయో చెట్లు. అసలు వీటికి ఉంటుందండి ఏజ్, కొన్ని సంవత్సరాల ఏజ్ ఉంటుంది అసలు. అయితే ఇక్కడ కొంచెం భయంగా ఉంది, పాము పుట్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర చూసారు. ఇక్కడిక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓ మై గాడ్, ఓ గాడ్. ఇది కొన్ని షూటింగ్ టెంపుల్లో జరుగుతుంది. ఇక్కడ ఇందాక ఈ చెట్టు కింద కూర్చున్నాము, ఇప్పుడు షిఫ్ట్ అయ్యాము అది ఫీల్డ్లో ఉన్నామంటే. ఇదిగోండి, నేను ఫన్ బకెట్ ఫనీ అన్న అని అన్న, అండ్ సత్య అన్న అని ఇంకొక అన్న ఉన్నారు, ఇక్కడ ఉన్నాడు. ఇదిగోండి అక్కడ కుర్చీలో కూర్చొని, అండ్ హీరో గారి సీన్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపుతున్నారు రోడ్డుకి అడ్డంగా ఉందని. సో ఇక్కడైతే చెట్లు ఎంత బాగున్నాయి, అసలు ఇవేం చెట్లు కానీ ఇక్కడ కింద పూలు లాంటివి పడ్డాయండి. మరి ఏందో ఇది ఇట్లాంటివి డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇలాంటివి. ఇవన్నీ సెట్ ప్రాపర్టీగా వాడుకోవచ్చు అసలు ఈ పూలు. అసలు ఎంత బాగా చెక్కి అంటే ఎవరు చెక్కతో చెక్కి కానీ పడేసినట్టుగా ఎంత బాగున్నాయి అసలు. వీటికి రాలిపోతున్నాయి, ఇవేం పూలు మరి ఇదిగోండి, నల్లగా ఉన్నాయి చెట్టు. ఇవి అసలు ఏం చెట్లో కూడా తెలియదు, మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్లో పెట్టండి. అసలు ఇలాంటి ప్లేస్లో ఒక మంచి సాంగ్ చేయాలనిపిస్తుంది నాకైతే. కానీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తానండి ఇక్కడికి, ఇక్కడికి ఒకసారి వస్తాను. వచ్చినప్పుడు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక సాంగ్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ టూరిజం ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా అయితే వస్తాను ఒకసారి మా టీమ్ తోటి. వీళ్ళుంటే రాధా వాళ్ళని తీసుకొస్తాను, లేదంటే అప్పటికి ఎవరుంటే వాళ్ళనమాట. కానీ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి ఏదో ఒక సాంగ్ షూట్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు మాకు షూట్ ఉందో లేదో తెలియదు, ఉందనే వచ్చాము లొకేషన్కి రమ్మంటే. హాయ్ ఫ్రెండ్స్, మా లొకేషన్లో వర్షం పడుతుంది ఫుల్గా. వ్యూ అయితే సూపర్గా ఉండిందండి. ఇందాక ఇక్కడ కూర్చొని తిన్నాను సగము, సడన్గా వర్షం పడేసరికి లోపల కురికాను. ఎందుకంటే ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి హనుమాన్ షూటింగ్ జరిగిన లొకేషన్ అండి. ఇంకా నేను వర్షం తగ్గాక కొంచెం మీకు వ్యూ చూపిస్తాను. అసలు ఇందాక అక్కడ నుంచి చూస్తే సూపర్ ఉంది, మొత్తం చుట్టూ కొండలు. హనుమాన్ షూటింగ్ ఇక్కడ జరిగిందండి. ఇంకా మన షూటింగ్ అయిపోయింది, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అనమాట. నా ఊరికి లాస్ట్ డే, లాస్ట్ ఫుడ్ తిందామని వచ్చాను, వర్షం పడింది. ఇంకా
అయ్యో లొకేషన్ బాగుంది. ఏసీ కనిపించకుండా లక్కించి దూరం చెప్పి ఎట్లా పైకి
సెంటర్ పెట్టాలి.